అమెరికా ఇప్పుడు బయటి ప్రపంచానికి తెలియని ఓ రహస్య ప్రాజెక్టును చేపట్టింది. అది అలాంటి ఇలాంటి ప్రాజెక్ట్ కాదు, ప్రపంచానికి ఓ గొప్ప విషయం తెలియజేయడానికి ఆ ప్రాజెక్ట్ అమెరికాకు ఓ తూర్పు ముక్క. ఇప్పటి వరకు బయటి ప్రపంచానికి తెలియని సరికొత్త విషయాలు ఆ రహస్య ప్రాజెక్టులో ఇమిడి ఉన్నాయి. ఆ రహస్య ప్రాజెక్ట్ చేపట్టిన ప్రాంతం కూడా ఎవరికీ తెలియదు. ఆ ప్రాంతంలో అమెరికా చేస్తున్నది ఏంటో తెలుసా? గ్రహాంతర వాసుల అన్వేషణ. గ్రహాంతర వాసుల అన్వేషణ కోసం అమెరికా ఆ ప్రాంతాన్ని ఇప్పుడు జల్లెడ పడుతోంది. ఆ ప్రాంతం పేరే ఏరియా 51. ఏదైనా రహస్యం ఉంటే దాన్ని దాచిపెట్టడం చాలా కష్టం. మరి రహస్యమైన ఒక ప్రాంతం కొన్ని సంవత్సరాల పాటు ఎవరికీ తెలియకుండా తనను తాను దాచిపెట్టుకొని ఉంది. అదే రాస్వెల్లోని ఏరియా 51 ప్రాంతం. అమెరికాలోని లాస్ వేగస్ రాష్ట్రానికి దాదాపు 125 కిలోమీటర్ల దూరంలో నెల్లిస్ ఎయిర్ ఫోర్స్ న్యూక్లియర్ టెస్ట్ సైట్ లో ఉంది ఈ ప్రాంతం. ఇందులో అమెరికా బ్లాక్ ప్రాజెక్ట్ అనే ఎయిర్ క్రాఫ్ట్ ను పరీక్షిస్తోందని సమాచారం. అయితే ఇందులో ఒక ఎగిరేపల్లం UFO కూడా ఉందని చాలా మంది వాదన. రహస్యంగా SR-71 అనే ప్రాజెక్టును గ్రూమ్ డర్టీ లేక్ ప్రాంతంలో పరీక్షిస్తున్నారట. అయితే ఆ ప్రాంతంలో పనిచేశానని చెబుతున్న రాబర్ట్ లాజర్ అనే వ్యక్తి S5 ప్రాంతాల్లో పనిచేసినట్టు పేర్కొన్నాడు. ఈ రహస్యమయ్యే ప్రాంతం గురించి బయట ప్రపంచానికి తెలిపిన తొలి వ్యక్తి ఆయనే. రాస్వెల్ ప్రాంతంలో ఒక ఫ్లయింగ్ సాసర్ పై పరిశోధనలు జరిపి గ్రహాంతర వాసుల సాంకేతిక పరిజ్ఞానాన్ని క్షుణ్ణంగా పరిశీలించినట్టు, అంతేకాకుండా ఆ సాసర్లో ఉన్న గ్రహాంతర జీవితో కొందరు టెలిపతి భాషలో సంభాషించినట్టు తెలిపాడు. వాటి శరీర నిర్మాణాన్ని డాక్టర్లు పరీక్షించారని తెలిపాడు. రహస్యాన్ని తలదన్నే రహస్యాలకు కేంద్రంగా ఈ ప్రాంతం ప్రస్తుతానికి ఎన్నో రహస్యాలను దాచుకుంది. ఒకటి మాత్రం నిజం, ఏరియా 51 అనేది ఒక అంతులేని రహస్యాల పుట్ట. ఇక 1600 సంవత్సరంలో ఇటలీలోని బ్రూనో అనే సన్యాసి మాట్లాడుతూ అంతరిక్షంలో సూర్యుడి చుట్టూ భూమి లాంటి అనేక గ్రహాలు తిరుగుతున్నాయి, అందులో మనలాంటి జీవులు నివసించవచ్చు, అవి కూడా మనలాగే తెలివైనవా లేక మనకంటే తెలివైన జీవులు కావచ్చని తెలిపారు. ఆయన వ్యాఖ్యలను ఖండించి ఆయనను కాల్చి చంపారు కొందరు. కొన్ని శతాబ్దాల క్రితం ఈ భూమిని దాటి మరో జగత్తు లేదని చాలా మంది నమ్మేవారు. వారి నమ్మకాన్ని శాస్త్రవేత్తలు తప్పని నిరూపించారు. భూమి కేవలం అనంత విశ్వంలో భాగమే. మరి ఇలాంటి అనంత విశ్వంలో ఎక్కడో అక్కడ మరో ప్రాణి శ్వాస తీసుకుంటూ బ్రతికుండే అంశాలు లేకపోలేదు. వాటి జాడ కనుక్కోవడం మనకు చాలా కష్టంగా పరిణమించింది. మనం చూడలేని ప్రతిదాన్ని మనం కాదని అనలేం. మనకు వేరే గ్రహవాసులు ఏలియన్ అయితే మనము వాటికి ఏలియన్లమే కదా, మనలా అవి కూడా మన జాడ కోసం వెతుకుతున్నాయేమో. ఒంటరిగా ఉన్నాం అనుకుంటున్న మనం వాటిని ఏదో ఒక రోజు ఎదుర్కోవాలేమో. మరి మన భూమిపై అవి వచ్చినప్పుడు అతిథి దేవోభవాని ఆతిథ్యం ఇస్తామా లేక న్యూక్తో పేల్చేస్తామా? ఈ ప్రశ్నలకు సమాధానం కాలమే చెబుతోంది. 1947 జూలై 4వ తేదీ వింతగా ఉన్న సిల్వర్ రంగులో ఉన్న ఒక ఎగిరేపల్లం క్రాష్ అయింది. అందులో ప్రయాణిస్తున్న జీవుల్లో అన్నీ చనిపోగా ఒకటి మాత్రం సజీవంగా ఉంది. ఆ ఎగిరేపల్లెం UFO అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ గురించి సైనికులు వెతకడం ప్రారంభించారు. మ్యాక్ ప్రాజల్ అనే వ్యక్తికి పిడుగుపడినప్పుడు వచ్చే శబ్దం కన్నా పెద్ద శబ్దంతో ఏదో ఒక ఉల్క లాంటి వస్తువు పాఠం గమనించి రాస్వెల్ పోలీస్ అధికారికి విషయం అందించాడు. దీంతో పోలీస్ అధికారి కొంతమందితో ఒక టీంను ఆ ప్రాంతానికి పంపించి ఈ ఎగిరే పల్లాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అయితే ఈ సంఘటనను అమెరికా ప్రభుత్వం కేవలం బెలూన్ పేలుడుగా మార్చి కవర్ చేయడానికి ప్రయత్నించింది. దీంతో చాలామంది అమెరికా ప్రభుత్వం ఈ ఎగిరే పల్లెలను స్వాధీనం చేసుకుని వాటిపై పరిశోధన జరుపుతున్నట్టు అనుకున్నారు. అమెరికా ప్రభుత్వం ఎగిరే పల్లెలను స్వాధీనం చేసుకుని వాటి సాంకేతిక పరిజ్ఞానాన్ని అధ్యయనం చేసినట్టు, దాని ఫలితంగానే మైక్రో సర్కిట్, లేజర్, ఫైబర్ ఆప్టిక్, మైక్రోవేవ్ ఓవెన్, స్టార్ వార్, SDI ఆయుధాలు వంటివి తయారు చేసిందని తన పుస్తకం ది డే ఆఫ్టర్ రాస్వెల్ అనే పుస్తకంలో ఫిలిప్ కార్సో అనే రచయిత వివరించారు. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రిమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.